ఒకే రోజు 40 మంది హతం మణిపూర్ లో రక్తపాతం తిరుగుబాటుదారులు భద్రతా దళాల మధ్య జరుగుతున్న ఘర్షణలతో ఇంఫాల్ లో కమ్ముకున్న పొగ ఇంఫాల్ లోయలో తుపాకుల మోత వీధుల్లో పదల సంఖ్యలో మృతదేహాలు హతులు కుకీ ఉగ్రవాదులన్న సీఎం బిరేన్ సింగ్ ఏకే 47 తో పౌరులపై దాడికి పాల్పడుతున్నారు సైన్యం సహాయంతో ఏరేస్తున్నామన్న సీఎం రాష్ట్రంలో వందలగా గృహ దహనాలు ఇద్దరి మృతి బీజేపీ ఇంఫాల్ ఎమ్మెల్యే నివాసం వాహనాలకు నిప్పు మణిపూర్లోనే సైన్యాధిపతి మనోజ్ పాండే నేడు మణిపూర్కు కేంద్ర హోంమంత్రి మహిషా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్ళీ రక్తమోడింది గిరిజన రిజర్వేషన్ల డిమాండ్పై వివాదం హింసకు దారితీయడంతో నిన్న మొన్నటి వరకు అట్టుడికిన ఇంఫాల్ మరోసారి రగిలింది అక్కడి లోయలో ఆదివారం తుపాకుల మూత మోగింది తెల్లవారుజామున 2 గంటల సమయంలో సక్మై సుగ్ను కుంబి ఫాయం సెరో ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు ఏకకాలంలో కాల్పులకు పాల్పడ్డారు సైన్యం కుంబింగ్ చేపట్టి ఆయుధాల ఏరివేత సాగిస్తున్న క్రమంలో ఈ గడ్డ చోటు చేసుకుంది భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటుదారులు హతమయ్యారు కాల్పులు రోజంతా కొనసాగి వీధుల్లో పదల సంఖ్యలో మృతదేహాలు పడి ఉన్నాయి ఘర్షణలు కాల్పులకు పాల్పడింది కుకీ మిలిటెంట్లు అని భావిస్తుండగా మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ మాత్రం వారు సాయుధ ఉగ్రవాదులని అభివర్ణించారు ఒక్క రోజులో 40 మంది ఉగ్రవాదులు హతమార్చినట్లు నివేదికలు అందాయి వారు ఏకే 47 M16 స్నైపర్ తుపాకులతో ప్రజలపై దాడులు దిగుతున్నారు ఊళ్ళలోకి చొరబడి ఇళ్లకు నిప్పు పెడుతున్నారు అని వివరించారు ఇది జాతుల మధ్య సంఘర్షణ కాదని ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య జరుగుతున్న సమరమని తెలిపారు మొత్తం 38 కల్లోలిత ప్రాంతాలు గుర్తించినట్లు చెప్పారు సైన్యం ఇతర భద్రతా బలగాల సాయంతో కఠిన చర్యలు దిగుతున్నట్లు తెలిపారు కాల్పుల్లో 12 మందికి గాయాలవగా ఇంఫాల్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పౌరులపై కుకీ ఉగ్రవాదుల కాల్పులు ఉగ్రవాదులు భద్రతా దళాల వద్ద మధ్య కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు 8 గంటలకు పైగా ఆపరేషన్ ఇంఫాల్ లోయలో ఆదివారం అంతా టెన్షన్ నడిచింది లోయ సమీప జిల్లాల్లో మిలిటెంట్ గ్రూపులు భద్రతా దళాలు పరస్పర ప్రత్యర్థి తెగల తీవ్రవాద వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది పశ్చిమ ఇంఫాల్లోని ఉరిపోక్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రఘుమణి సింగ్ నివాసాన్ని తిరుగుబాటుదారులు కూల్చివేశారు ఆయనకు చెందిన 2 వాహనాలకు నిప్పండించారు సైన్యం పహారాన్ని అడ్డుకునేందుకు స్థానిక మహిళలు రోడ్లను మూసివేశారు కిక్కింగ్ కచ్చింగ్ థానాలో మేటి తెగవారు ఆయుధాలు ఎత్తుకెళ్లారు ఇక తిరుగుబాటుదారులు మణిపూర్ పోలీస్ కమాండర్ల మధ్య 8 గంటలకు పైగా కాల్పులు కొనసాగి వాస్తవానికి ఇంఫాల్ లోయలో పౌరులపై 2 రోజుల హింసాత్మక దాడులు జరుగుతున్నాయి కచ్చింగ్ జిల్లా నపట్ సెరవ్ సుగ్నులో మిలిటెంట్లు మేటిలకు చెందిన 80 ఇళ్లను దహనం చేశారు ఇక్కడ పోలీసులు తిరుగుబాటుదారులకు పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి సుగ్నులో ఓ పోలీస్ చనిపోయాడు సాయుధ మిలిటెంట్లు తూర్పు ఇంఫాల్లో 2 ఇళ్లకు నిప్పంటించి గ్రామస్తులపై కాల్పులకు దిగారు పశ్చిమ ఇంఫాల్లో సెక్మై వద్ద స్థానికులపై దాడి చేశారు బిష్ణుపూర్ జిల్లాలో శనివారం రాత్రి సాయుధ కుకీ మిలిటెంట్లు మేటిలకు చెందిన 30 పైగా ఇళ్లను దహనం చేశారు మణిపూర్లోని ఆర్మీ చీఫ్ నేడు అమిత్ షా వస్తే ఇక్కడ కొంత ఏదో ఒక వాస్తవానికి ఆయన పర్యటించడం అనేది అక్కడ ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇస్తాయి ఎందుకంటే ఆయన అంటే ఆయన కాదు ఒక హోంమంత్రిగా అక్కడ పర్యటించడం అనేది చాలా అద్భుతమైన విషయం ఎందుకంటే ఇలాంటి క్రైసిస్లో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్నటువంటి సమయంలో అమిత్ షా లాంటి వాళ్ళు వెళ్ళడం అక్కడ ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇస్తాయి వాస్తవంగా 25 రోజులుగా అశాంతి ఇంటర్నెట్ బంద్ ఏదో జరుగుతుంది మంచిగా గట్టినే జరుగుతున్నట్టు కనబడుతుంది సో ఇది తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో కకి సంబంధించినటువంటి ఉగ్రవాదులు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మరి ఇదేమో రిజర్వేషన్ సంబంధించిన అంశం కానీ మళ్ళీ ఏదో జరుగుతుంది మొత్తానికైతే చూడాలి మరి ఏదో